జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు, పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల రాశి ఫలితాలు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, సూర్యుడు షష్టమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు, అనుకూల ఫలితాలని సప్తమ స్థానంలో, ప్రతికూల ఫలితాలని ఇస్తున్నారు. అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలం, బుధుడు రావస్థానంలో అనుకూలంగా ఉన్నారు, గురువు సప్తమ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు అష్టాశ్రమ స్థానంలో ప్రతికూలం, శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలం, రాహుకేతువులు దశమ స్థానంలో ప్రతికూలం. ఆదాయం నిలక్కడగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ధనుసు రాశి వారికి యోగమే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. వ్యాపారం మాత్రం లాభసాటిగా జరుగుతుంది. మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు నాలుగు వారాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పటికీ పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ సహచరులతో అధికారులతో కొంత జాగ్రత్త వహించి ఉండడం మంచిది. గొప్పగా మార్పు లేదు, దిగడం లేదు, అసహనం ఎప్పుడు ఉంటుంది మీ శరీరంలో, జాగ్రత్త. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది. అనవసరమైనటువంటి వివాదాలకి తావి ఇవ్వకండి. వ్యాపార స్థలంలో ఆచితూసి వ్యవహరించండి. మీ కస్టమర్ని ప్రేమగా మాట్లాడండి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మాట పట్టింపులన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఒక్కొక్కసారి కొంచెం అసహనం చేస్తారు. ఎండ్ ఆఫ్ ద మంత్ దాన్ని అనుకూలంగా చేస్తారు. ఆర్థిక భారం అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీ యొక్క రుణాలన్నీ తీర్చుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోండి. అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయండి, లేదా ప్రయాణాలు మానుకోండి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త. జనరల్ చెకప్, మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి. వృత్తిపరమైనటువంటి ఏ వృత్తి చేసిన వారైనా, ఏ కుల వృత్తియో జన్మ వృత్తియో చేస్తున్న వారికి కాస్త మిశ్రమ పడుతుందని చెప్పచ్చు. రాజకీయ నాయకి ప్రత్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క పొజిషన్ని నిలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి, లేదా చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ బాగుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి వివాహం ఒక నెల అలా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం. ఇంకొకటి, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం వచ్చే అవకాశాలు ఉన్నాయి, గెట్ రెడీ. చంద్రాష్టమం, విడిపోయినటువంటి భార్య భర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కూర్చొని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకొని మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. చంద్రాష్టమం జూన్ 9/6/2024 2:07 రాత్రి నుండి 11/6/2024 11:39 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ రెండున్నర రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పింక్ కలర్, ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల. లక్కీ నెంబర్ 5. శివారాధన మీకు చాలా శుభాలు కలిగిస్తుంది, వ్యాపార పరంగా కూడా ప్రయోజనం కలిగిస్తుంది. బుధవారం చాలా కలిసి వచ్చే ఒక రోజు అని కూడా మీకు ప్రత్యేకించి చెప్పచ్చు. గోచార ప్రకారం మీ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, సద్గురువుని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. ఇంకను సకల దోషాలు తొలగి, ఇక లేదు గురుగారు మీరు మాతోనే తెలుసుకోవాలని అనుకుంటే మా కింది నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై చేస్తారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధధూపంతో మీ వయస్సుకి ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయవస్తువు.